కాల్ చేయండి. మా నంబర్ 6660337. ప్రత్యేకించి పిల్లలకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ కల్పన వివరిస్తారు. హలో కల్పన గారు. హాయ్. ప్రధానంగా పిల్లల్లో ఎలాంటి దంత సమస్యలు వస్తూ ఉంటాయి ముందుగా? ఇప్పుడు ఈ పిల్లలు ఈ స్టూడెంట్ ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పార్థరెంటల్ 53 బ్రాంచ్లో కూడా స్టార్ట్ చేసాం మేము. ఇప్పుడు మాకు అటు కర్ణాటకలో బెంగళూరులో తీసుకుంటే 6 బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచ్ల్లో కూడా జనరల్గా అందరు పేషెంట్స్ అందరినీ చెకప్ చేస్తుంటే టీనేజ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం వల్లే చాలా వరకు ఎర్లీ 20స్లో లేట్ 20స్లో కదిలిపోతున్న పళ్ళు పిప్పి పళ్ళతో శాశ్వత దంతాలను పోగొట్టుకోవడం ఎక్కువగా నోటీస్ చేశాం. సో చాలా వరకు తెలిసింది ఏంటి, స్టూడెంట్స్లో అవగాహన లేదు, నోటిని సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదు, ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియట్లేదు వాళ్ళు సరిగా గైడ్ చేయలేకపోతున్నారన్న విషయం అర్థమై స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి సే చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకి, అలాగే వాళ్లతో పాటు పేరెంట్స్కి కూడా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఇంట్రావరల్ కెమెరా టెస్ట్. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు చూడలేరు కాబట్టి మేము డిజిటల్గా వాటిని ఫోటోలు తీసి వాళ్ళ సమస్యల్ని కంప్యూటర్ మానిటర్ పైన పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా చూపెడతాం. దాన్ని బట్టి వాళ్ళ క్లారిటీ వస్తుంది, వాళ్ళ నోట్ ఎలాంటి సమస్యలు స్టార్ట్ అవుతున్నాయని. అలాగే పేరెంట్స్కి కూడా సేమ్ ఫెసిలిటీస్ అంటే కన్సల్టేషన్, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్, స్పెషలిస్ట్ ఒపీనియన్, ఎస్పెషల్లీ వాళ్ళ సమస్యలకు తగినట్టుగా ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా అవేర్నెస్ క్యాంప్ అనేది ఇప్పుడు పార్థరెంటల్ 53 బ్రాంచ్లో కూడా నడుస్తుంది. సో స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఈ ఫెసిలిటీ కావాలన్నా, ఈ అవేర్నెస్ను ఉపయోగించుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. అది 53 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఫస్ట్ కాల్ శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీరామ్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు శ్రీరామ్ అండి. నమస్తే శ్రీరామ్, చెప్పండి. మా బాబుకి 9 సంవత్సరాలు అండి. చిన్నప్పుడు ఒకసారి పళ్ళు రెండు ఫ్రంట్ రెండు పళ్ళు ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని మీద ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇప్పుడు మీ బాబుని తీసుకుని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే పిల్లల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి, ఎప్పుడు ఎత్తు పెరుగుతాయి, ఎప్పుడు శాశ్వత దంతాలు వస్తాయి, నోట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అసలు చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేయించచ్చా చేయకూడదా అనే సమస్యలు ప్రతి పేరెంట్ లోనే కనపడడం సహజమే. దానిలో చాలా టెన్షన్ లో కూడా వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఏం లేదండి. ఒక 3 విషయాలు జాగ్రత్త తీసుకోండి. పాలు పళ్ళు ఉన్నాయి నోట్లోని, వాటిలోని రంధ్రాలు పడినా పిప్పి పళ్ళు ఫామ్ అయినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చిన్న చిన్న ఫిల్లింగ్లు పెట్టించండి. అలా చేయడం వల్ల కిందనే శాశ్వత దంతాలు మొలుస్తుంటే ఆరోగ్యంగా బలంగా మొలుస్తాయి, లేకపోతే ఇన్ఫెక్షన్ అంతా వాటికి పాకిపోతుంది. పిల్లలు 2 సంవత్సరాల తర్వాత కూడా నోట్లో వేలేసుకుంటున్నారా, నోటితో గాల్పించుకుంటున్నా, పాల్సేసేది పాలు తాగుతున్నా వెంటనే మానిపించండి. ఒకవేళ అవే కానీ కంటిన్యూ అయితే బై డిఫాల్ట్ పిల్లలకి ఎత్తు పళ్ళు రావడం, ఎత్తు దవడలు కూడా ఎత్తు పెరిగిపోవడం, పెదవులు కూడా లావుగా ఫామ్ అయిపోయి అందంగా ఉండాల్సిన పిల్లలు అందవికారంగా లాగా భవిష్యత్తులో తయారవడానికి అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఇలా మళ్ళీ ఏంటి, నోట్లో ఉండే పాల పళ్ళు కరెక్ట్ టైంలో ఊడిపోవాలి, శాశ్వత దంతాలు కరెక్ట్ టైంలో మొలవాలి. ఎక్కువసేపు ఉండిపోకూడదు, త్వరగా ఊడిపోకూడదు. అలా చేయడం వల్ల కూడా పిల్లలకి చూయింగ్ ఎఫిషియన్సీ ఉండదు, వంకర పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఈ విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పేరెంట్స్లో ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, పేరెంట్స్ ఉంది కదా మేనమామల్లో మేనత్తల్లో ఉన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న పిల్లలే మటుకు సరైన డైరెక్షన్ లో చిన్న చిన్న చికిత్సలు చేసుకోవడం, గ్రోత్ మాడిఫైయర్స్ అవి నోట్లో పెట్టించడం ద్వారా దవడ ఎముకల్ని గ్రోత్ని కానీ మనం మాడిఫై చేసి మరింత అందంగా పిల్లల భవిష్యత్తుని చిరునవ్వుని తీర్చిదిద్దే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రైట్. అండ్ ఇంపార్టెంట్ స్టేజ్ స్టూడెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. రైట్. నవీన్ ఉన్నారండి, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నవీన్ గారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే నవీన్, చెప్పండి. ఎల్లో కలర్ లో ఉన్నాయండి, పై పై పళ్ళు చిన్న పళ్ళు అవి 5 ఇయర్స్ నుంచి అంతే ఉన్నాయండి. అది బయటకి వెళ్ళి కనుక్కుంటే బ్లీచింగ్ అన్నారు, బ్లీచింగ్ వల్ల స్టామినా పోతుంది సంథింగ్ ఇది అని చెప్తారు, కొంచెం చెప్తారా కొంచెం? బ్లీచింగ్ అనగానే పదానికి చాలా భయపడతారు అందరు కూడా. బ్లీచింగ్ అనేది బ్లీచింగ్ అనేది కాదండి, టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. జనరల్ గా పళ్ళు పసుపచ్చిగా మారిపోయినా, అంటే వయసు ఒక వయసు తర్వాత మనకుండే హ్యాబిట్స్ వల్ల పసుపచ్చిగా మారినా, లేకపోతే పుట్టుకతో ఉండే లోపాలు అంటే వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండి పసుపచ్చిగా పళ్ళు ఫార్మేషన్ ఎలా ఉన్నా, లేకపోతే మదర్ తీసుకునే కొన్ని మందుల వల్ల బ్రౌన్ టీత్ ఫామ్ అయినా, ఈ రెండు సందర్భాల్లో కూడా పళ్ళు పసుపచ్చిగా ఫామ్ అవ్వడం, బ్రౌన్ గా ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇలా ఉండడం వల్ల ఏంటి, నవ్వేటప్పుడు మనం డెఫినెట్ గా బ్యూటిఫుల్ గా కనిపించు. ఎప్పుడైతే మన పలువరుస కరెక్ట్ గా లేదో అది డైరెక్ట్ గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో కూడా మన యాక్టివిటీస్ లో ఫ్రీగా పాల్గొని ఇండైరెక్ట్ గా ఇన్ని ఉపద్రవాలు ఉంటాయి దానివల్ల.
సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. ఇది బ్లీచింగ్ అంటే ఆక్సిజనేటింగ్ అమ్మ. దాన్ని టెక్నికల్లీ చెప్పాలంటే పళ్ళు పట్టుకున్న కలర్, ఈ పళ్ళు పొరలు పొరల్లో పళ్ళు కలర్ ఏదో పట్టుకుంటారో ఆ కలర్ని పంటి నుంచి వేరు చేస్తారంటే. బ్లీచింగ్ అనగానే పళ్ళు అరిగిపోతుంటే పళ్ళ పై పొరని ఇది అరగదీసేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. అరగదీయడం కాదు. అందుకే మేము చూడండి ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చెప్తూ ఉంటాను, పళ్ళు పసపచ్చిగా ఉన్నాయని ఎక్కువ తోమేయడం, ఇటుకు పెట్టి తోమడం, బొగ్గు పెట్టి తోమడం, నిమ్మకాయ ఉప్పు పెట్టి తోమడం, మరి టూత్ వైట్నింగ్ అనే పేస్ట్లు ఉంటాయి అవి కూడా బరగ్గా ఉంటాయి అవి వాడద్దు పళ్ళు అరిగిపోతాయి అని మేమే చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పినప్పుడు మీకు పళ్ళు అరగతీసే ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అలా చేయం కదా. సో పళ్ళు అరిగిపోవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో, పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాన్ఫిడెంట్ గా ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చు. లేదు మరింత అడ్వాన్స్డ్ కేసెస్, ఈ ఫ్లోరోసిస్ కేసులు, పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు, బ్రౌన్ పళ్ళు ఫామ్ అయిపోయినా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్ లాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. లామినేట్స్ చేసుకోవచ్చు, వినీరింగ్ చేసుకోవచ్చు, కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లో కాన్ఫిడెంట్ గా చేయించుకోండి, చాలా చక్కగా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చాలా మందికి పళ్ళు ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా కింద పడిపోతారు, పళ్ళు కదులుతాయి, ఊడిపో లూజ్ గానే ఉంటాయి, కానీ దాన్ని ఎక్కువ పట్టించుకోరు, నొప్పితో అలాగే ఉండిపోతారు. తర్వాత బాగా ఇదయ్యాక అప్పుడు వస్తారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అదే నోట్లోనే పళ్ళు కదిలిపోతున్న పళ్ళు ఉంటాయి, ఒకటి దెబ్బలు తగిలి కదిలిపోతాయి, వాటిని మళ్ళీ మనం కొంతవరకు స్టెబిలైజ్ చేయొచ్చు స్ప్లింటింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా. లేకపోతే కొంతమందికి చిగుళ్ల వ్యాధితో పళ్ళు కదులుతుంటాయి. అప్పుడు పేషెంట్లందరూ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈ కదిలిపోతున్న పళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగో పళ్ళు కదులుతున్నాయి కాబట్టి మనం అటుపక్క నమలకూడదు, తినకూడదు, అటుపక్క వాడకుండా ఉంటే ఆ పళ్ళని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు అనే ఆలోచనలోని వాళ్ళు అసలు అటుపక్క వాడడమే మనసులు చాలా తప్పు. ఆల్రెడీ పళ్ళు కదిలిపోతున్నాయంటే ఆ పంటి చుట్టూ ఉండే చిగురంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది, పంటికి సపోర్ట్ చేసే అక్కడ ఎముకంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది అని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. అది నోట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఒక్క పన్నుతో ఆగకుండా పక్క పళ్ళకు కూడా పాకి మిగతా పళ్ళన్నీ కదిలిపోవడం, పై పళ్ళు కదిలిపోవడం, కింద పళ్ళు కదిలిపోవడం అనేది జరుగుతుంది. జనరల్ గా చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం అంటే చిగుళ్ళు బలహీనపడడం వల్ల, ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేయడం వల్ల ఇలా జరుగుతుంది. సో నోట్లో ఒక్క పన్ను కదులుతున్నా పళ్ళ మధ్యన సందులో వస్తున్నా నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే వెళ్ళి చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సింపుల్ ట్రీట్మెంట్, శుభ్రంగా క్లీన్ చేయించుకోవడం మాత్రమే. మీరు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయితే లేజర్స్ తో క్లీన్ చేస్తారు, లేదా సింపుల్ క్లీనింగ్ చేస్తారు. బాగా క్రానిక్ డిజీజెస్, బాగా చీమ్ పట్టి మొత్తం ఎముకంతా అరిగిపోయి పళ్ళు బాగా కదిలిపోతుంటే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరికైనా కూడా బ్రష్ చేసుకుంటే నిద్ర వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళు మెత్తబడిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా చిగుళ్ళు వ్యాధులుగా గుర్తించి వెంటనే డాక్టర్ని కనుక కలిసి మీరు అక్కడితో ఆ ఇన్ఫెక్షన్ తీసేయగలిగితే మీ పళ్ళ జీవితకాలం డెఫినెట్ గా 10-10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ అండి, వరంగల్ నుంచి శ్యామ్లాల్ కాల్ చేస్తున్నారు. శ్యామ్లాల్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నేను వింటున్నాను సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? మేడం నాది అంటే రెండు పనుల మధ్యలో ఒక హోల్ పడ్డదండి. ఓకే. అయితే ఆ హోల్ లోపల చిగురు వరకు ఉంది. ఫస్ట్ లో సిమెంట్ పెట్టిస్తే అది ఏదైనా కొరికినప్పుడు అది కుచ్చుకుంటుంది. అయితే నిన్ననే నేను పార్థాడెంట్కి వెళ్ళాను. ఓకే. అయితే అంటే ఇక క్లిప్పులు పెట్టుకోవాలన్నారు. అంటే పెట్టుకోవాలంటే నాకు కొద్దిగా మనీ ప్రాబ్లం, అంద కొద్దిగా అమౌంట్ ఎక్కువ చెప్పారు. అయితే ఇప్పుడు నేను లేజర్తోనైనా మామూలుగా క్లీన్ చేయండి, దాంట్లో ఇన్ఫెక్షన్ తీసేయండి ఇప్పుడు వరకు, తర్వాత నేను ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తాను, నా క్లిప్పులు పెట్టించుకుంటాను అన్నాను. అయితే నార్మల్ గా క్లీన్ చేశారు కానీ నాకు మెయిన్ ప్రాబ్లం దగ్గర క్లీన్ చేయలేదండి. మెయిన్ ప్రాబ్లం అంటే మీకు రంధ్రాలు పడ్డాయి పళ్ళల్లో, అదేనా? అవును అవును, అక్కడ క్లీన్ చేయలేదు. నేను మళ్ళీ అడిగినా అంతే అన్నారు. ఇంకోటి స్టూడెంట్ కి ఫ్రీ అన్నారు. తెలియకపోవచ్చు స్టూడెంట్స్ కి. అవునండి, స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ ఫ్రీ కాదు, డాక్టర్ గారు ఫ్రీగా చూస్తారు మీకు. అలా అన్నారుగా నాకు 900 ఎంతో తీసుకున్నారు, మా నాన్న కట్టాడు, నాకు కూడా తెలియదు. ఓకే ఫైన్. అమ్మా ఇప్పుడు చూడండి, పళ్ళల్లో రంధ్రాలు పడినప్పుడు క్లీన్ చేయమంటే మీకు జనరల్ క్లీనింగ్ చేశారు, ఆ రంధ్రానికి సరిపడా ట్రీట్మెంట్ చేసి ఉంటారు డాక్టర్ గారు. కాకపోతే మీకు తెలియదు ఏం చేశారు ఏం చేయలేదని, మీరు కూర్చుని మరి ఇంకోసారి మాట్లాడితే సరిపోద్ది. ఇంకొకటి, క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది అయితే ఈఎంఐ ఫెసిలిటీ ఉందమ్మా. అంటే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని మీరు ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఒకటేసారి పే చేసుకుని అది ఒక భారంగా చేసుకొని అవసరం లేదు. ఈ ఏజ్ రైట్ ఏజ్ స్టూడెంట్స్ కి డెఫినెట్ గా నేను చెప్తున్నాను.
కన్సల్టేషన్ ఫ్రీ, మీ ప్రాబ్లమ్స్ మీకు చూపించడానికి ఫ్రీ, అలాగే ఇంట్రాఓరల్ టెస్ట్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీ సమస్యలు మీరు చూడొచ్చు. ఈ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. ఇది అన్ని బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్కి కూడా ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కేర్ తీసుకుంటేనే పిల్లలు వాళ్ళు ఫాలో అవుతారు. మేము చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్కి పూర్తి కంప్లీట్ జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది. క్లిప్పుల ట్రీట్మెంట్ గురించి చెప్పండి. క్లిప్పులు పెట్టుకోవడం భయపడుతూ ఉన్నాడు, కానీ క్లిప్పుల్లో అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు కావాలంటే స్టూడెంట్ ఏజ్ రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్, క్లిప్స్ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు చేస్తాం, పిల్లలు ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, లేకపోతే బైటింగ్ ఈ పై పళ్ళు కింద పళ్ళు ఇలా కాంటాక్ట్ లో లేకపోయినా, కొన్ని పళ్ళు దవడ ఎముకల్లో ఇరుక్కుపోయినా కూడా క్లిప్పులు చికిత్స చేసి వాటిని వరుసలోకి తీసుకుని వస్తాం. అది క్లిప్పుల ట్రీట్మెంట్ సారాంశం. ఒకప్పుడు క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే భయపడేవాళ్ళు, కేవలం మెటల్ క్లిప్పులు నల్లగా పెట్టే క్లిప్పులు నోటి నిండా పడతాయని. ఎస్పెషలీ టీనేజ్ పిల్లల్లో ఈ భయాలు ఎక్కువగా ఉంటాయి. బాయ్స్ గర్ల్స్ కాలేజీకి కొత్తగా వెళ్తుంటారు, వాళ్ళకు కూడా ఏంటంటే సిరామిక్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. పంటి రంగులో ఉండే క్లిప్పులు, పళ్ళ పైన మేము క్లిప్పులు వేసుకోమంటే పంటి వెనక బాగాన అంటే నాలుక వైపున అంగడ వైపున కూడా క్లిప్పులు అతికించి చాలా ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అని ఇన్విజిల్ అని అడ్వాన్స్డ్ క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ట్రీట్మెంట్ డ్యూరేషన్ 2-3 సంవత్సరాలు ఇప్పుడు లేదండి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కేవలం 12 నెలలు, 18 నెలలు, 6 నెలలు, 8 నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి అయిపోతా ఉంది. ఇదివరకు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ ఉండేవి, క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తొచ్చేస్తాయి, మళ్ళీ సందులు వచ్చేస్తాయని, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇచ్చే ఫిక్స్డ్ రీటైనర్స్ పాత్రలు అన్ని బ్రాంచుల్లో కూడా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాం. అలా ఇవ్వడం వల్ల ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఉంది. ఖర్చు విషయానికి వస్తే మీ అకాడమీ ప్రకారం అంటే మీ స్తోమత ప్రకారం మీకు నచ్చిన క్లిప్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందరికీ ఒకే తరహా ట్రీట్మెంట్ ఎప్పుడు ఉండదు. మామూలు ఎకానమీ క్లాస్ క్లిప్పులు ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి, దానికి తగినట్టు రేట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు మాతో మాట్లాడచ్చు. లేదా ఇంకా కాంప్లికేటెడ్ సమస్య ఏమైనా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మీ సమస్యను వాళ్ళతో చర్చించవచ్చు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది టీనేజ్ పిల్లలకి మాత్రమే అని డెఫినెట్ గా లేదు, పెద్దవాళ్ళు అడల్ట్స్ కూడా చాలా చక్కటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. 30s లో 40s లో కూడా మీ ఎముక సపోర్ట్ చేస్తే క్లిప్పులు వేసుకుని మీరు మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. రైట్ అండి, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.